మనం సురక్షితంగా ఉండడానికి అలాగే మనం ఏ భయం లేకుండా ఉన్నామంటే అది పోలీసులు ఉన్నారనే ధైర్యం మాత్రమే కానీ అలాంటి వాళ్ళలో కొంతమంది ప్రవర్తన చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్దేశం పోలీసులను కించపరచడం అస్సలు కాదు పోలీసులను మేమే కాదు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు కానీ రెడ్ హ్యాండెడ్ గా కెమెరా కంటికి కనిపించిన కొంతమంది పోలీసుల ప్రవర్తన చూస్తే జనాలకి చాలా కోపం వస్తుంది అలాంటి వాళ్ళని ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం లే స్టార్ట్ అవర్ వీడియో రోడ్డు మీద మనం బైక్ పైన వెళ్ళేటప్పుడు మనకి హెల్మెట్ లేకుంటే పోలీసులు మనకు చలాన్ వేస్తారు ఎందుకంటే మళ్ళీ మనం ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ఆఫ్ కోర్స్ వాళ్ళు చేసేది 100% రైట్ హెల్మెట్ పెట్టుకోవడం మనకే మంచిది కానీ మన దగ్గర చలాన్ వసూలు చేసే పోలీస్ అధికారి ఇదే రూల్ పాటించకుంటే జనాలు కూడా ఊరుకోరు కదా అలాంటిదే ఈ వైరల్ వీడియోలో జరిగింది బైక్ మీద వెళ్తున్న ఇద్దరు అబ్బాయిలకి ఊటి మీద వెళ్తున్న ఇద్దరు మహిళా పోలీస్ అధికారులు హెల్మెట్ లేకుండా వెళ్ళడం కనిపించారు ఒక్కసారి మీరే చూడండి అంతేకాదు వీళ్ళు మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు నీ సేఫ్టీ చూసుకో మాది కాదు అంటూ పొగరుగా అన్నారు ఒక పక్క రూల్ చెప్పేవాళ్లే రూల్ పాటించకుండా ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అలాగే ఈ పోలీస్ అధికారి రోడ్డు మీద హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తూ ఉంటే జనాలు ఎలా నిలదీస్తున్నారో అది కూడా చూడండి హెల్మెట్ కహాన్ హై ఆప్కా आपका हेलमेट कहाँ है? रूल सिर्फ जनता के लिए है। कानून किसके लिए? रूल माँ को मात्र में ना మీకు ఉండదా అంటూ జనాలు ఈ సారుగారిని గట్టిగా నిలదీశారు ఇదిగో ఈ పోలీస్ అధికారి మనసు రోడ్డు మీద క్లీన్ చేస్తున్న మహిళా సిబ్బంది మీదకి వెళ్ళింది ఆమె దగ్గరికి వెళ్ళి ఏమని కమెంట్ చేశాడంటే మీ లిప్స్టిక్ బాగుందని అసభ్యకరంగా కమెంట్ చేశాడు ఒక పోలీస్ అధికారి ఇలా ఒక మహిళని కమెంట్ చేయడంతో ఆమె చాలా కోపానికి వస్తుంది అది ఎలా అంటే ఇతను మళ్ళీ జీవితంలో ఏ అమ్మాయిని కూడా ఇలాంటి కమెంట్ చేయకుండా ఒక్కసారి మీరే చూడండి వీళ్ళు రోడ్డు ఊర్చే వాళ్ళు వీళ్ళని ఏమన్నా పర్లేదు అనుకున్నావా అంటూ అక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఆ మహిళ కోపానికి రావడంతో జాబ్ పోతుందని ఇతను ఆమె కాళ్ళు కూడా పట్టుకున్నాడు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇతని ఫై ఆఫీసర్స్ ఇతన్ని సస్పెండ్ చేశారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉండి అది పట్ట పగలు ఎలా లిటిల్ లిటిల్ బీర్ తాగుతున్నారో చూడండి అది కూడా ఫుల్ రిలాక్స్ గా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఒక పక్క వీడియో రికార్డింగ్ చేస్తూ అంటాడు మీరు డ్యూటీలో ఉండి ఇలా బీర్ తాగడం ఏంటి సార్ అని దీనికి సిగ్గుపడుతూ ఒక పోలీస్ అధికారి తల కిందికి వేసుకుని ఉన్నాడు కానీ నలుగురిలో ఉన్న ఇంకో పోలీస్ అధికారి మాత్రం ఏమంటుండంటే బయట ఈ జీప్ నెంబర్ ఉంది ఫోటో తీసుకో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటున్నాడు ఒక్కసారి మీరే చూడండి ఒక్కసారి ఈ పోలీస్ అధికారిని చూడండి రోడ్డు మీద ఎవరైనా తప్పు పని చేస్తే ఆపాల్సిన ఇతనే తప్పు పని చేస్తే ఏమని చెప్పాలి చెప్పండి చూడండి ఈ చండీగఢ్ కి చెందిన ప్రీతం పాల్ సింగ్ అనే ఈ పోలీస్ అధికారికి ఇక్కడ ఎక్ట్రెస్ సైకిల్ కనిపించడంతో అటు ఇటు చూసి ఎలా ఆ కోడిగుడ్లను కొట్టేసి జేబులో వేసుకుంటున్నాడో ఒకటి రెండు ఎగ్ తీసుకున్న తర్వాత కూడా ఇతనికి ఇవేం సరిపోతాయిలే అనుకున్నాడో ఏమో కానీ ఇంకా ఎగ్ తీసుకుంటూ రెండు జేబులు నింపేశాడు వీడియో షూట్ చేసిన వ్యక్తి ఇదంతా సోషల్ మీడియాలో పెట్టాడు ఆఖరికి ఈ వీడియో పంజాబ్ పోలీసులు చూశాక కోడిగుడ్లు దొంగతనం చేసిన అతని చేతుల్లోనే సస్పెన్షన్ లెటర్ పెట్టారు అలాగే ఈ సార్ గారిని చూడండి ఈ షాప్లోకి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా ఇలా మూడు గుడ్లు లేపేశాడో కొంత టైం అక్కడే నిలబడి ఎవరైనా చూసారా అని అటు ఇటు చూశాడు ఎవ్వరూ చూడలేదని బైక్ దగ్గరికి వెళ్ళాడు అలాగే బైక్ మీదకి ఎక్కితే గుడ్లు జేబులోనే ఆమ్లెట్ అవుతాయని ఎలా బైక్ ని నడుపుకుంటూ వెళ్తున్నాడో చూడండి ఒక్కసారి ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయిన ఈ క్లిప్ చూడండి డ్యూటీలో ఉన్నప్పుడు పడుకోవడం తప్పే అయినా క్షమించొచ్చు కానీ గౌరవమైన జాబులో ఉండి అది పబ్లిక్ టాయిలెట్ లో పట్టపగలు నిద్రపోతే ఎలా చెప్పండి చూడండి ఈ పోలీస్ ఆఫీసర్ తాగి వచ్చాడో ఏమో తెలియదు కానీ పట్టపగలు ఈ టాయిలెట్ లో పడుకొని ఉన్నాడు అది ఎలా అంటే జనాలు ఒక పక్క వీడియో రికార్డింగ్ చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా ఇతను మాత్రం అలాగే పడుకొని చూస్తూ ఉన్నాడు అలాగే ఒక్కసారి ఈ పోలీస్ అధికారిని చూడండి ఈ ట్రక్ డ్రైవర్ దగ్గర ఎలా డబ్బులు వసూలు చేస్తున్నాడో అంతేకాదు నోట్బుక్ లో రాసి కూడా ఇచ్చాడు ముందు ఇంకా నిన్ను ఎవ్వరూ ఆపరని ఈ పంజాబ్ పోలీస్ అధికారిని చూడండి చాయ్ తాగడానికి కూడా ఈ ట్రక్ డ్రైవర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు
అలాగే ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఈ క్లిప్ బీహార్ లో రికార్డ్ అయింది. ఈ వ్యక్తి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఈ పోలీస్ అధికారి వీడియో రికార్డింగ్ చేసి ఈ వీడియో అతని పై అధికారికి అలాగే మీడియాకి ఇస్తాను అని అనగానే ఆ పోలీస్ అధికారి ఎలా భయపడుతున్నాడో చూడండి. భయపడి క్షమించమని అంటూ అతని కాళ్ళు చేతులు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు చూడండి ఎలా పోలీస్ అధికారి చెవులు పట్టుకుని బస్కిలి తీస్తున్నాడు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇలాంటి పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. ఇదిగో ఈ క్లిప్ చూసాక మీకు కూడా సిగ్గనిపిస్తుంది, 20 రూపాయలు కూడా వసూలు చేసే వాళ్ళు ఉన్నారా అని. ఈ సంఘటన మహారాష్ట్రలోనిది. ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ స్టూడెంట్ దగ్గర 20 రూపాయలు అడుగుతున్నాడు. ఒక పక్క ఆ స్టూడెంట్ వీడియో రికార్డింగ్ చేస్తున్నా కూడా ఇతను అస్సలు భయపడడం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, కొంతమంది ఇలాంటి పోలీసుల వల్ల మంచి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.